కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశంకి వలసలు క్రమంగా పెంచే ప్రయత్నం జరుగుతోంది. అందులో చేనేత సామాజిక వర్గానికి చెందిన గుంటూరు జిల్లా మంగళగిరి మున్సిపల్ మాజీ చైర్మన్ కాండ్రు శ్రీనివాసరావు వైకాపాను విడబోతున్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 18 మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్టు వెల్లడించారు. మంగళగిరి నుంచి రామకృష్ణారెడ్డి తొలిసారి పోటీ చేసినప్పుడు నా సొంత సామాజిక వర్గానికి కాదని ఆళ్ల గెలుపుని కృషి చేశారు. రెండోసారి కూడా రామకృష్ణారెడ్డిని గెలిపించాం. ఆళ్ల విజయానికి రెండుసార్లు కృషి చేసినా కూడా నన్ను దూరంగా పెట్టారు. పార్టీ కార్యక్రమాలకు సైతం పిలవడం లేదు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళని అక్కుని చేర్చుకుని పదవులు ఇస్తున్నారు. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేని అడిగితే పీఏల ద్వారా 4-5 సార్లు సమాచారం పంపే అనంతరం పట్టించుకోలేదు, మాకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆవేదనతో వైకాపాని వదిలిపెడుతున్నామని చెప్పుకొచ్చారు. వాస్తవంగా మొన్నే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మాజీ అక్కడ అభ్యర్థి వచ్చి వైసీపీలో చేరారు. అప్పుడు ఇంత డీటెయిల్డ్గా రాయలేదు, అసలు ఈనాడు జ్యోతి టచ్ే చేయలేదు, దాన్ని లోకల్ ఎడిషన్కి పరిమితం చేసినట్టున్నారు. ఇప్పుడు ఇది మాత్రం రాస్తున్నారు, మంచిదే రాయాలి కూడా, అది కూడా రాసుంటే ఇంకా కొంచెం బాగుండేది.